వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నిరపం హిమ ఎంగేజ్మెంటు జరుగుతూ ఉంటుంది కదా స్వప్న మాత్రం దాన్ని ఆపాలని శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది ఇక సత్య దగ్గర ఉన్న ఎంగేజ్మెంట్ డ్రింక్స్ కూడా తను తీసుకొని లేవని చెప్తుంది సౌందర్య మాత్రం స్వప్న ప్లాన్ని తిప్పికొట్టి తను కూడా ఎంగేజ్మెంట్ డ్రింక్స్ తేవడంతో పంతులు గారు చాలా సంతోషపడి ఇక అంతా అయిపోయిందమ్మా ఒకరికి ఒకరు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడమే అని అంటారు హిమ మాత్రం ఎందుకో టెన్షన్గా భయం భయంగా ఉంటుంది సౌందర్యకి ఏమీ అర్థం కాదు ఎందుకు హిమా భయపడుతున్నావు స్వప్నత్తయ్య ఏమీ చేయదులే అది పైకి అలా గాంభీరంగా మాట్లాడుతుంది కానీ తను ఏమీ చేయలేదు నేను నీకున్నాను టెన్షన్ పడద్దు అని చెప్పి ఇక ధైర్యం చెప్తూ ఉంటుంది సౌందర్య హిమ మాత్రం అలాగే టెన్షన్గా ఉంటుంది భయం భయంగా ఉంటుంది నిరూపంకి ఏమీ అర్థం కాదు ఏంటి హిమ కనీసం నవ్వును కూడా నవ్వటం లేదు ఏమైంది మరి కాసేపట్లో మనిద్దరి ఎంగేజ్మెంటు అయిపోతుంది అని చెప్పి నవ్వుతూ చెప్తూ ఉంటాడు కానీ హిమ మాత్రం భయపడుతూనే ఉంటుంది ఇటువైపు సౌర్య కూడా అదే గుడికొచ్చి అన్ని దేవుళ్ళకి ఇక ప్రదక్షిణాలు చేస్తూ ఒక్కొక్క దేవుడి దగ్గరికి వెళ్ళి తనకి డాక్టర్ సాబ్కి పెళ్లి జరగాలని కోరుకుంటూ ఇక ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇటువైపు హిమ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది కరెక్ట్గా హిమ గుడికొచ్చిన సౌరిని చూస్తుంది ఒక్కసారిగా టెన్షన్ మరింత పెరుగుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఒక్కసారిగా ఏంటి ఏంటి అని అంటుంది ఏమైందే ఏంటి ఏంటి అంటున్నావు అని చెప్పి అనగానే ఇక సౌర్యని చూస్తుంది శౌర్య ఇక్కడికి వచ్చేస్తుంది నన్ను నిరుపం బావకి ఎంగేజ్మెంట్ అని తెలిసిపోతుంది నేనే హిమనని కూడా తెలిసిపోతుంది అని చెప్పి మనసులో టెన్షన్ పడుతూ ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పి అంటూ ఉండగానే పంతులు గారు అంటారు అమ్మ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు రింగులు మార్చుకోండి ఇక్కడ దాకా నిశ్చితార్థం వంతు పూర్తవుతుంది అని చెప్పి అనగానే ఇక హిమ ఒక్కసారిగా సారీ బావా ఈ ఎంగేజ్మెంట్ నాకు వద్దు అలాగే నీతో నాకు పెళ్ళి కూడా ఇష్టం లేదు నన్ను ఎవరు ఏమి అనద్దు అని చెప్పి అక్కడి నుండి పరుగు పరుగున ఇంటికి వచ్చేస్తుంది హిమ హిమ మాటలకి ఒక్కసారిగా ఇటువైపు సత్య స్వప్న ప్రేమ్ నిరూపం అలాగే ఇక సౌందర్యకి షాక్ అయిపోతారు హిమ హిమ అని సౌందర్య ఎంతగా కేకవేసినా హిమ మాత్రం గుడి నుండి గబగబ కిందికి వచ్చేస్తుంది ఇక తన ఇంటికి వెళ్ళిపోతుంది హిమ నిరూపం బాధపడుతూ ఉంటాడు అసలు ఏం జరుగుతుందో తనకి అర్థం కాదు హిమకి నేనంటే ఇష్టం నాకు హిమ అంటే ఇష్టం అలాంటిది హిమకి నిశ్చితార్థం ఇష్టం లేదు పెళ్ళి ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి ఇక తను బాధపడుతూ ఉంటాడు ఇంతలో సౌందర్య పైకి లెగుస్తుంది కోపంగా స్వప్న అని అంటుంది ఏంటి మమ్మీ ఏమైంది నేను చెప్పాను కదా ఆ హిమ నష్ట జాతకురాలు నువ్వు ఎంతగా తనని ఇక అదృష్టవంతురాలను చేసినా తన బుద్ధి ఎక్కడికి మారుతుంది మమ్మీ నిరుపమ్ని పెళ్లి చేసి పెళ్లి చేసి ఇద్దరికి నా ఇంటికి పంపించాలనుకున్నావు కానీ ఆ హిమ చూసావా నిన్ను కూడా ఇక్కడ అందరి ముందు అవమానపరిచింది దాని బ్రతికే అంత వాళ్ళ అమ్మ నాన్నని మింగేసింది తోడబుట్టిన అక్కని కూడా ఎక్కడికో వెళ్ళిపోయేటట్టు చేసింది ఆ మహాతల్లి ఇప్పుడు నా కొడుక్కి నిశ్చితార్థం దాకా తీసుకొచ్చి అందరి ముందు అవమానం పడేలా చేసింది ఇప్పటికైనా అర్థం మమ్మీ ఆ హిమ నష్ట జాతుకురాలని అని చెప్పి అంటుంది స్వప్న ఇటువైపు ప్రేమ్ అసలు హిమ ఎందుకు వెళ్ళిపోయింది హిమకి నిశ్చితార్థం అలాగే పెళ్లి కూడా ఇష్టం లేదంటుంది అంటే హిమకి అంటే ఇష్టం లేదు ఇది మాత్రం అర్థమైంది నిజంగా ఎంగేజ్మెంటు ఆగిపోయినందుకు బాధగా ఉన్నా ఒకవైపు సంతోషంగా ఉంది ఎందుకంటే హిమకి అంటే ఇష్టం లేదు నేనంటేనే ఇష్టమేమో అందుకే వెళ్ళిపోయిందేమో ఏంటో దేవుడు నా వైపు కొంచెం జాలి చూపించినట్టున్నాడు ఏదైతేయే హిమ ఆపేసింది చాలా హ్యాపీగా ఉంది కానీ ఇప్పటిదాకా తనకి ఇష్టమని చెప్పింది ఎంగేజ్మెంట్ దాకా వచ్చింది మరి ఇప్పుడెందుకు ఇలా వద్దనింది ఆ రోజే అమ్మమ్మకి చెప్పేస్తే సరిపోయేది కదా పోనీలే అప్పుడు చెప్పలేకపోయిందేమో ఎందుకంటే హిమ ఎప్పుడు ఏది చెప్పాలన్నా చాలా భయపడుతూ ఉండేది ఇప్పుడు ఇంకా తను బ్లాస్ట్ అయిపోయింది అని చెప్పి లోపల సంతోషపడుతూ ఉంటాడు ప్రేమ్ పంతులు గారు అంటారు అమ్మ వచ్చిన వారందరూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ డిస్కషన్ జరుగుతుంది మనం అందరం ఉంటే బాగోదు అని చెప్పి అక్కడున్న వాళ్ళందరినీ పంపించేస్తారు పంతులు గారు ఇక వైపు కోపంగా చూస్తుంది ఎందుకే ఎందుకు ఇలా తయారయ్యావు నీ కొడుకు మనసులో ఉన్న అమ్మాయిని కూడా ఇంతగా భయపట్టాలా ఏం చేశావే హిమ చాలా సంతోషంగా ఈ నిశ్చితార్థానికి వచ్చింది కానీ ఇప్పుడు నిన్ను చూడంగానే అది భయపడుతూ వెళ్ళిపోయింది ఎందుకు స్వప్న ఎందుకు ఇలా చేశావు హిమని ఏమని చెప్పి బెదిరించావు అని అడుగుతుంది సౌందర్య మమ్మీ నేను నిజంగా హిమకి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా తిట్టాను అది మీ కళ్ళ ముందే తిట్టాను నాకు ఎక్కడికో వెళ్ళి తనకి బెదిరించాల్సిన అవసరం లేదు మీరు నువ్వు అన్నట్టు ఈ ఎంగేజ్మెంట్ జరగడం నాకు ఇష్టం లేదు అలాగే సత్య దగ్గర నుండి నేనే డ్రింక్స్ కూడా తీసుకున్నాను ఎంగేజ్మెంట్ ఆగాలని కానీ ఆ భగవంతుడు ఆ హిమ నా ఇంటి కోడలుగా రాకూడదని భగవంతుడే నిర్ణయం తీసుకున్నాడు చూడు మమ్మీ ఈ స్వప్నం గురించి నీకు తెలుసు నేను ఏదైనా ముఖం ముందే మాట్లాడతాను నీ మనవరాలికి నేను ఏమీ చెప్పలేదు తన తల రాతే అలా ఉంది నిరూపం నువ్వు ఇక్కడే ఉండి దానికోసం ఆలోచించు ఎందుకంటే మీ అమ్మమ్మ ఏదైనా చేస్తుందేమో అనుకుంటున్నావు కానీ హిమకే నువ్వంటే ఇష్టం లేదని ఇప్పుడు అర్థమైపోయింది ఇంటికి వెళ్దామా అని అంటుంది ఇక స్వప్న ఇది ఇలా ఉండగా ఇక ఎంగేజ్మెంట్కి వచ్చిన జనాలందరూ కిందికి వస్తూ ఉంటారు ఇక శౌర్య వెయిట్ చేస్తూ ఉంటుంది ఇద్దరి మనుషులకి గుడి దగ్గర దింపింది కదా ఏంటి ఇలా వచ్చేసారు అనంగానే ఏమోనమ్మా పెళ్లి కూతురికే ఎంగేజ్మెంట్ అంటే ఇష్టం లేదు అని చెప్పి అనంగానే అదేంటి ఇంటి దగ్గర నుండి ఇష్టం ఉండే కదా వస్తారు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుందా ఆ పెళ్ళికూతురు నిజం చెప్పాలంటే నేను వచ్చి కొంచెం బుద్ధి చెప్పేదాన్ని కానీ మీరు ఎక్కడ వస్తారేమోనో టెన్షన్గా ఇక ప్రదక్షిణాలు చేసి వచ్చేసాను అని అంటుంది శౌర్య ఏమోనమ్మా ఈ కాలంలో పిల్లలు పెళ్లి దాకా వస్తున్నారు అక్కడ ఏదైనా చేసుకుంటున్నారు పోనీలే ఈ అమ్మాయి ఎంగేజ్మెంట్ అయినా ఆపేసింది పాపం ఆ అబ్బాయిని చూస్తేనే చాలా బాధ వేసింది ఏడు ఒక్కటే తక్కువ అని అంటుంది ఈ కావిడ ఇక శౌర్య పోనీలే నా డాక్టర్ సాబ్కి నేనంటే ఇష్టం నాకు ఇలాంటి సిచ్యుయేషన్ వస్తే ఖచ్చితంగా ఎంతమందినైనా ఎదిరించి డాక్టర్ సాబ్బని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఎక్కండి ఎక్కండి చాలా గిరాకులు ఈరోజు ఉన్నాయి అని చెప్పి సౌర్య అక్కడున్న ఇద్దరు అమ్మాయిల్ని ఇక ఎక్కించుకొని వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా హిమ ఇంటికి వస్తుంది కార్తీక్ దీప ఫొటోస్ చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది డాడీ అమ్మ నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అలాగే బాధగా కూడా ఉంది అని అంటుంది ఎందుకో తెలుసా నిజంగా నాకు నిరుపం అంటే ఇష్టం నిరుపం బావని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాను సౌర్యను కూడా తీసుకొచ్చి ఇక శౌర్యకి నాకు ఒకేసారి పెళ్లి జరగాలని కోరుకున్నాను కానీ నాకు ఈరోజే ఆ విషయం దొరికింది నిజంగా నా ప్రాణం పోయినా సౌర్యని ఇంటికి తీసుకురావాలని అనుకున్నానమ్మా కానీ నిజంగా నా ప్రేమ బంధమే సౌర్యని ఇంటికి తీసుకొస్తుందంటే నమ్మలేకపోతున్నాను అని చెప్పి అంటుంది ఇక హిమ ఇక హిమ అంటుంది నిజంగా సౌర్య డాక్టర్ సాబ్ డాక్టర్ సాబు అంటుంటే నేను ఏదో అనుకున్నాను నీ డాక్టర్ సాబే నీ బావని తెలుసుకోలేదా శౌర్య నీ డాక్టర్ సాబ్రే నువ్వు ఇష్టపడుతున్నావా నిజంగా నీ డాక్టర్ సాబ్ నీ బావే శౌర్య అని చెప్పి అంటుంది ఇక ఫొటోస్తో హిమ నిజంగా ఈ విషయం నాకు ముందే తెలిస్తే సౌరిని ఒప్పించి బావతో ఇక తన పెళ్లి జరిపించేదాన్ని ఎంగేజ్మెంట్ దాకా తీసుకొచ్చేదాన్ని కాదు కానీ అమ్మమ్మ నానమ్మ నేను గుడికి వెళ్తుంటే ఒక దారా ఈ విషయం నాకు తెలిసింది అప్పటి నుండి ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలా అని చెప్పి టెన్షన్ పడుతూనే ఉన్నాను నానమ్మ నన్ను నిరూపం కలపాలని ఎంతగానో కష్టపడింది కానీ నానమ్మకి ఏం తెలుసు కూడా నిరుపం భావని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందని అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఫొటోస్తో హిమ నానమ్మని మేము గుడికి బయలుదేరుతూ ఉండగానే ఒక ఆవిడ పాపం నడుచుకుంటూ వస్తుంది నానమ్మ పాపం తను నడుస్తూ ఉంది మన కార్లో డ్రాప్ చేద్దామా అని చెప్పి నానమ్మని అడిగాను సరే ఇప్పుడు టైం అయిపోతుంది ఎక్కించు అని చెప్పి ఇక పైకి కార్లో ఎక్కిస్తుంది ఆ అమ్మాయిని ఇక చూడంగానే చాలా ముచ్చటగా ఉన్నావమ్మా ఈ కాలంలో పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు అని అంటుంది అవునా ఎక్కండి ఎక్కడికి డ్రాప్ చేయాలి అని అంటుంది అమ్మ నువ్వు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నావు నేను ఒక ఆటో ఎక్కాను ఆ ఆటో అమ్మాయి అయితే చాలా కాన్ఫిడెన్స్గా తన ప్రేమనే తన నమ్ముకుంది అని చెప్పి అంటుంది ఇక ఆ ఆటోలో వ్యక్తి ఎందుకంటే సౌర్యతో ఒక ఆటోలో ఒక ఆమె కూర్చుంది కదా తనకి శౌర్య నీరుపమ్ని ప్రేమిస్తున్నట్టు తను ఒక డాక్టర్ అయినట్టు నా కోసం ఆటో కొనిచ్చినట్టు అన్నీ చెప్తూ ఉంటుంది కదా అదే విషయం అదే ఆమె ఇక హిమ తనకి లిఫ్ట్ ఇస్తుంది ఇక హిమకి చెప్తూ ఉంటుంది ఆటోనా అంటే ఎవరు అనంగానే నిజంగా ఎంత ఏదే ఉంటుందమ్మా కానీ తన ప్రేమ పైన తనకి ఎంత నమ్మకంకో తెలుసా ఒక డాక్టర్ తనని పెళ్లి చేసుకుంటాడని నాతోనే చెప్పింది అలాగే ఆ డాక్టర్ కూడా తనతో పాటు సెల్ఫీలు దిగాడు తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందమ్మా ఆ డాక్టర్ని కానీ ఆ ప్రేమ నిజమవుతుందా ఏంటి చెప్పు ఎందుకు నిజమవుతుంది ఒక డాక్టర్ ఒక ఆటో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు కొంచెం ఇక ఇద్దరు క్లోజ్గా ఉన్నంత మాత్రాన పెళ్ళెందుకు చేసుకుంటారు ఆ డాక్టర్ ఆ అమ్మాయిని వాడుకుంటాడు అది మాత్రం నాకు తెలిసింది ఎందుకంటే ఆ అమ్మాయి పూర్తిగా నమ్మేస్తుంది తనని అని చెప్పి అనగానే ఒక్కసారిగా హిమ షాక్ అవుతుంది ఎవరు ఆ అమ్మాయి అని అంటుంది ఆ అమ్మాయి నీ వయసే ఉంటుంది అని చెప్పంగానే అమ్మ ఇక్కడే మా ఇల్లు నిజంగా మీరు ఆ అమ్మాయి వయసు అయినా చాలా పద్ధతిగా ఉన్నారు అని చెప్పి ఇక ఆవిడ కారు దిగిపోతుంది హిమకి ఏమీ అర్థం కాదు ఎవరై ఉంటారు డాక్టర్ అంటుంది అటువైపు ఆటో అమ్మాయి అంటుంది ఇక జ్వాలైనా అంటే సౌరేనా నిర్బంభావని ప్రేమిస్తుందా అని చెప్పి ఒక్కసారిగా తను అన్ని గుర్తు చేసుకుంటుంది నిర్పంకి బిర్యానీ వడ్డించడం అలాగే ఇక నిరపంతో క్లోజ్గా ఉండడం అన్నీ ఇక గుర్తు చేసుకుంటుంది హిమ ఒక్కసారిగా ఇక హిమకి ఏమి చేయాలో అర్థం కాదు ఇప్పుడు ఎంగేజ్మెంట్ కోసం వెళ్తున్నాను ఈ విషయాన్ని నానమ్మకి చెప్తే నానమ్మ ఊరుకుంటుందా నాకు కూడా నిరూపం బావంటే ఇష్టమని నానమ్మకి తెలిసిపోయింది ఎలా ఏం చెయ్యాలి నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నా ప్రేమనే త్యాగం చేయమని అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటాను అని చెప్పి ఇక తనకి ఒక ఆవిడ ద్వారా నిజం తెలిసి తెలుస్తున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నిజంగా సౌరిని నేను ఇంటికి ఎలా తేవాలి నా ప్రేమ ఎలా నిరూపించుకోవాలి అనుకున్నాను కానీ తన ప్రాణమైన నా ప్రాణమైన శౌర్య ప్రేమని నేను నేను వాళ్ళిద్దరినీ కలిపి నేనంటే ఏంటి అన్నది అందరికీ తెలియజేస్తాను సౌర్యకి నాపైన ఉన్న కోపాన్ని పోగొట్టుకుంటాను సౌర్య నీ డాక్టర్ సాబుని నీతో పాటు ఇక ఎప్పటికీ కలకాలం ఉండేటట్టు నేను చేస్తాను ఎందుకంటే ప్రేమ అనేది చాలా ముఖ్యం కానీ నా కోసం నువ్వు త్యాగం చేశావు నాకు కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు ఆటో తొక్కుతూ ఎంతగా కష్టపడుతున్నావు అన్నది నాకు తెలుస్తుంది నా ఆస్తిలోనే కాదు నా ప్రేమలో కూడా నీకు సగం వాటా ఇచ్చేస్తాను లేదు పూర్తిగా నా ప్రేమని నీకే అంకితం చేస్తాను అలాగే నిరుపం బావని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను బావ మనసుని మార్చేస్తాను ఎప్పటికీ జ్వాలి నిరుపం భార్య అని అందరికీ తెలిసేటట్టు చేస్తాను అని చెప్పి ఇక ఏడుస్తూనే చాలా సంతోషపడుతూ ఇక కార్తీక్ దీప ఫొటోస్కి చెప్పుకుంటూ ఉంటుంది హిమా కరెక్ట్గా సౌందర్యం ఇంటికి వస్తుంది ఏంటే ఏంటి నిజంగా స్వప్న అన్నట్టు నువ్వు నష్ట జాతకురాలువేనా అని అంటుంది నానమ్మ అనంగానే ఏంటి నిరుపం అంటే నాకు ఇష్టం లేదు అందుకే వచ్చేసాను అని అంటావా అని అంటుంది లేదు నానమ్మ నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు అని అంటుంది హిమా ఈ పెళ్ళి ఇష్టం లేనప్పుడు ఆ రోజు నేను స్వప్నత్తయ్య మ్యారేజ్ డే అనౌన్స్మెంట్ చేసినప్పుడే నాకు వద్దు అని చెప్పాలి ఎందుకంటే ఎవరి మనసుల్లో ప్రేమ లేకపోతే పుట్టించలేమే ఎందుకు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు అని అంటుంది సౌందర్య నానమ్మ ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను కానీ త్వరలో నువ్వు సంతోషపడతావు ఆనందపడతావు ఈ ఇంట్లో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది అని అంటుంది హిమా ఎలా జరుగుతుందే అందరి ముందు ఈ సౌందర్య పరువే తీసేశావు అటువైపు నిరుపముని బాధ పెట్టావు ఇటువైపు స్వప్న అనుకున్నా నువ్వు నష్ట జాతకురాలు అన్నదానికి కరెక్ట్గా సరిపోయేటట్టు చేశావు ఎందుకు హిమా ఎందుకు ఎవరికి భయపడి దేనికి భయపడి నీ మనసులో నీరూపంపై కొండంత ప్రేమ ఉంది కానీ ఎందుకే ఇలా చేశావు అని చెప్పి అంటుంది ఇక సౌందర్య నీరపం నిన్ను అర్థం చేసుకుంటాడు అలాగే నిన్ను బాగా చూసుకుంటాడని చెప్పి నిరపం కోసం పోరాటమే చేశాను కానీ నువ్వు ఒకే ఒక్క నిమిషంలో అదంతా పాలు చేసేసావు అని అంటుంది సౌందర్య ఇప్పుడు నిశ్చితార్థం పెళ్లి ఇష్టం లేదంటున్నావు సౌర్య దొరికేదాకా నీకు పెళ్లి చేయనని చెప్పాను కదే ఇంకా ఎందుకు నువ్వు శౌర్య కోసమే ఆలోచిస్తావు అని అంటుంది నానమ్మ శౌర్య కోసం ఆలోచించడం కాదు శౌర్యకి బావ అంటే పంచ ప్రాణాలు బావ తన్ని ప్రేమించకపోతే తను ఖచ్చితంగా ఈసారి మన ఎవరికీ దక్కదు నానమ్మ చనిపోతుంది తన ప్రేమని దగ్గర నుండి చూశాను అలాగే బావకి తను అంటే ఇష్టం లేదని చెప్తే ఇక మనకి శౌర్య దక్కదు అప్పుడు జీవితాంతం ఈ కుటుంబం తనకి రుణపడిపోయి ఉంటుంది అందుకే నానమ్మ నా ప్రేమ అనేది నాకు ముఖ్యమే కానీ అంతకంటే ముఖ్యం శౌర్య శౌర్య ప్రేమని గెలిపిస్తాను ఖచ్చితంగా గెలిపిస్తాను నానమ్మ భావని ఈ ఇంటికి మీరు అల్లుడుగా తెచ్చుకోవాలనుకున్నారు అలాగే జరుగుతుంది ఖచ్చితంగా శౌర్యను పెళ్లి చేసుకొని ఈ ఇంటికే వస్తారు అప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడు శౌర్య నీ మనవరాలని నీకు తెలుస్తుంది అప్పుడు ఈ హిమ చేసిన పని నువ్వు మీరే మెచ్చుకుంటారు ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దు నేను ఎవరిని బాధ పెట్టాలని అనుకోవట్లేదు అత్తయ్య నా విషయంలో చాలా బాధపడుతున్నారు తన మనసుని నేను నొప్పించలేను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది హిమ ఇది ఇలా ఉండగా ఇక సౌర్యకి డాక్టర్ సాబే గుర్తుకొస్తారు సత్య సార్ ఇంటికి వెళ్తే తాళం వేసింది ఒకవేళ డాక్టర్ సాబ్ ఇంటికి వెళ్ళాలా వెళ్తే బాగుంటుందేమో లేదు లేదు హాస్పిటల్లో బిజీగా ఉంటారేమో ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూసొస్తాను అక్కడ ఒక్కసారి చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఇక హాస్పిటల్కి బయలుదేరుతుంది శౌర్య నీరుపం అక్కడ కూడా లేకపోయేసరికి ఇదేంటి డాక్టర్ సాబ్ ఇక్కడ కూడా లేరు ఒక్కసారి ఇంటికి వెళ్తాను అమ్మో వాళ్ళ మమ్మీ గయ్యను నా మీద పడుతుంది నాకు ఆవిడంటే భయం లేదు కానీ ఎలా అయినా నిరుప సారీ డాక్టర్ సాబ్ వాళ్ళ మమ్మీ కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూసేసి వస్తే ఏమంటారు అని చెప్పి ఇక నిరూపం వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది శౌర్య శౌర్య అనుకుంటుంది ఈ ఇంటికి కుడికాలు పెట్టి కోడిలుగా నన్ను ఖచ్చితంగా డాక్టర్ సాబ్ తీసుకొస్తాడు అప్పుడు ఎంతైనా అత్తయ్య కదా అందుకే ఇప్పటి నుండి తను కొట్టినా తిట్టినా నాకేమీ కోపం రావట్లేదు అని చెప్పి నా ప్రేమతో నా మాటలతో తన్ని కూడా మార్చేస్తాను అని చెప్పి ఇక నిరూపం ఇంటికి అడుగు పెడుతుంది శౌర్య నిరుపం చాలా బాధగా సోఫాలో కూర్చుంటాడు స్వప్న అంటుంది ఇప్పుడు బాధపడద్దురా ఎందుకంటే రేపు పెళ్ళయ్యాక కూడా నువ్వంటే ఇష్టం లేదని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు అనగానే మమ్మీ హిమ ఎందుకు అలా చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని అంటారు నీకు అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది ఇప్పటికైనా మమ్మీ అంటే ఏంటో తెలుసుకో అని చెప్పి అంటూ ఇక లోపలికి వెళ్ళబోతూ ఉంటే శౌర్య కరెక్ట్గా అక్కడికి వస్తుంది శౌర్యని చూడంగానే ఒక్కసారిగా నిరుపం పరుగు పరుగున వచ్చి శౌర్యని కౌగులించుకుంటాడు స్వప్నకైతే ఏం చెయ్యాలో అర్థం కాదు ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూస్తుంది డాక్టర్ సాబ్ ఏమైంది అనగానే జ్వాలా జ్వాలా అని చెప్పి ఏడుస్తూ ఇక తన్ని హత్తుకుంటూ ఏదో చెప్పాలనుకుంటాడు నిరుపం ఇంతలో ఇక అక్కడికి వస్తుంది స్వప్న ఏ ఆటో అమ్మాయి ఎందుకు వచ్చావు అని అంటుంది మమ్మీ నా బాధ అలాగే నా కన్నీళ్ళు అన్ని అన్ని నేను ఇదిగో ఈ జ్వాల రూపం జ్వాలకి చెప్పుకుంటూ నా బాధనంతా ఇక బయట పెట్టుకుంటాను ఇప్పుడు కూడా నా ఏడుపుని ఆపద్దు మమ్మీ అని అంటాడు నీరూపం ఇక జ్వాలకైతే ఏమీ అర్థం కాదు నీరూపే చూస్తూ ఉంటుంది అంటే డాక్టర్ సాబ్ చాలా బాధపడుతున్నారు నా విషయంలో అయినా నేను తన దగ్గరికి రాలేదని తను ప్రేమను చెప్పలేదని ఇలా బాధపడుతున్నారా అని చెప్పి డాక్టర్ సాబ్ అని చెప్పి ఓదారుస్తుంది సౌర్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రాబోయే ఎపిసోడ్స్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్